Are you ready to run with the horses? గుర్రములతోటి రౌతులతోటి పరిగెత్తడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇర్మియా భక్తుని జీవితంలో ప్రభువు అడిగిన ఒక ప్రశ్న అది. ఇర్మియా గ్రంథం 12:5 మనం ఈ ప్రశ్నను మనం గమనిస్తాం. చూడండి, దైవజనులు అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. ద టఫెస్ట్ పీరియడ్, ఎవరికన్నా ఒక వ్యక్తి ఒక ప్రవక్తకి చాలా టఫ్ పీరియడ్లో దేవుని యొక్క పరిచర్య చేశారు అంటే అది ఇర్మియా భక్తుడు. ఇర్మియా భక్తుని వీపింగ్ ప్రాఫెట్ అని అంటాము. యెరూషలేముని నెబుకద్నెజరు రాజులు వచ్చి ఆక్రమిస్తున్న సమయంలో దేవుడు అతన్ని ప్రవక్తగా నియమించారు. అయితే ఒకసారి అతని జీవితం మీదకి సమ్ కైండ్ ఆఫ్ థ్రెట్ ఏర్పడుతుంది. ఎవరో వచ్చి ఇర్మియాని చంపాలి అని ప్రయత్నం చేస్తారు. ఇర్మియాకి అది కనీసం తెలియని కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే తెలుసుకున్నాడో ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువు దగ్గర ఆయన అడిగిన ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకి జవాబు దేవుడిచ్చిన విధానం చూడండి. ఇర్మియా గ్రంథం 12:1 యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదవు, అయినను న్యాయం విధించడం గురించి నేను నీతో మాట్లాడదును. దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లనేలా, మహావిశ్వాస ఘాతకులు సుఖింపనేలా. మనందరి హృదయాలలో మనకు వచ్చే ప్రశ్న ఇది ప్రియులారా. కొంతమంది డైరెక్ట్గా మనం ఆ ప్రశ్న అడుగుతాము, కానీ కొంతమంది అడగకుండా లోపల మాత్రం ఆలోచన చేస్తూ ఉంటాం. వాక్య గ్రంథం దగ్గరకు వచ్చేటప్పటికీ అనేక మంది దైవజనులకి వచ్చిన ప్రశ్న ఈ ప్రశ్న, వై వికెడ్ ప్రాస్పర్. మనమైతే దేవుని యొక్క భయభక్తులు నడవాలని ఇష్టపడుతున్నాము. యూనో, సండేస్ చర్చ్కి వెళ్తాము, బైబిల్ చేతిలో పట్టుకుంటాము, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటాము. కానీ మన అవసరతలు మన సుఖాల దగ్గరకు వచ్చేటప్పటికీ ఎప్పుడు కూడాను ఏదో ఒక అవసరతలోనే మనం ఏర్పడుతూనే ఉంటాయి. మనకి ఎప్పుడు ఏదో ఒక అవసరత ఉంటూనే ఉంటుంది. అయితే ఒకసారి ప్రభువుని ఎరగకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దేవుని యొక్క భయం లేకుండా జీవిస్తున్న మన స్నేహితులు ఉంటారు, కొలీగ్స్ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే అసలు వారు వీళ్ళకేంటి అప్పులు బాధ లేదు, ఆరోగ్య బాధ లేదు, ఇంత హ్యాపీగా ఉన్నారేంటి, వాళ్ళకి కావాల్సిన డబ్బు ఉంది, ఆ డబ్బుకి తగినట్టుగా వాళ్ళు మంచి ఆహారం తింటున్నారు, మనం చూస్తేనేమో ఇక్కడ ప్రతిదానికి లెక్కలేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఆలోచనలా మనం ఎప్పుడు కూడా కలిగి ఉంటాం. ఒక దైవజన్ ఈ విధంగా చెప్పాడు, యూనో, మనందరి ఫెయిత్ జర్నీలో ద హార్డెస్ట్ థింగ్, బిగినింగ్ ఆఫ్ ద స్పిరిచువల్ లైఫ్, మనకి యూనో పక్కన వాళ్ళని చూసి జయించటం మనకు కష్టం అంట. తర్వాత సెకండ్ ఫేజ్లో మనల్ని మనం జయించుకోవడం మనకు కష్టము. మూడవది మన ప్రభువుని మనము అర్థం చేసుకోవటం. యూనో, స్పిరిచువల్ లైఫ్ డిఫరెంట్ స్టేజెస్లో వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ద హార్డ్ థింగ్ ఈజ్ టు గెట్ ఓవర్ ద నేబర్, సెకండ్ ఈజ్ టు గెట్ ఓవర్ అవర్ సెల్స్, అండ్ థర్డ్ టు నో అండ్ అండర్స్టాండ్ ద వేస్ ఆఫ్ ద లార్డ్ అని చెప్తాడు ఆ దైవజనుడు. ఒకసారి బైబిల్ గ్రంథంలో ఈ ప్రశ్న గురించి ఆలోచన చేస్తే, వై డు వి కెన్ ప్రాస్పర్? యోబు గ్రంథం, యోబుకు వచ్చింది ఆ క్వశ్చన్. యోబు గ్రంథం 12 చూసిన, 21 చూసిన, హబక్కూకుకి వచ్చింది అదే ప్రశ్న. కీర్తనకారులు అనేక మంది యూనో కీర్తనలు అడిగినట్లు మనం చూస్తాం. యూనో, వై డు వికెడ్ ప్రాస్పర్ అడిగిన ప్రతిసారి దేవుడు ఆన్సర్ ఇవ్వలేదండి. వాక్య గ్రంథంలో మీరు గమనిస్తే వాక్యం ఎక్కడ కూడాను అరే ఎందుకు ప్రభువా, వాళ్ళు మాకన్నా నీతిమంతులు కాదు కదా, వాళ్ళు నువ్వంటే ఎరగని వారు కదా అని అంటే, ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు అంటే, ఎప్పుడు కూడా ప్రభువు ఆన్సర్ ఇవ్వలేదు. కానీ ఆయన తిరిగి ప్రశ్నించిన సందర్భాలు మనం చూస్తాము, లేదంటే వాగ్దానం ఇచ్చిన సందర్భాలు చూస్తాము, లేదంటే ప్రత్యక్షతలు ఇచ్చిన సందర్భాలు మనం చూస్తాం. దేవుడు చాలా జ్ఞానమునకు మితిలేని దేవుడు కదండి. ఆయన ఇక్కడ ఇర్మియా భక్తుడికి ఈ ప్రశ్న వచ్చినప్పుడు ప్రభువు ఎదురు ప్రశ్న వేశారు. ఇర్మియా భక్తుడు 12 ఇప్పుడు మనం చదువుకున్నాము. మొదటి వచనం, అయ్యా ప్రభా, నేను నీ దగ్గరకు వచ్చి ఏదైనా సరే ప్లీడ్ చేసినప్పుడు నువ్వు నీతిమంతుడు, యు ఆర్ రైచియస్, అయితే నాకు ఒక ప్రాబ్లం ఉన్నది నీతో అంటాడు. ఏంటి అని అంటే, నువ్వేమో మనుషులను, వికెట్ పీపుల్ని కూడా నువ్వే పెట్టావు. ఆ వికెట్ పీపుల్ వాళ్ళు అంతగా ఫ్లరిష్ అవుతున్నారు, చివరికి మా మీదకి వచ్చి మా ప్రాణాలు తీయడానికి కూడా వాళ్ళు వెనకాడటం లేదు. అక్కడ మాత్రం నువ్వు ఏదో తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రభా అని చెప్పి దేవునికి సజెస్ట్ చేస్తాడు. 3 నుంచి, ప్రభా వాళ్ళు నువ్వు తీసే, ఈ విధంగా శిక్షించు, ఈ విధంగా న్యాయ తీర్పు తీర్చు అని సొల్యూషన్ కూడా దేవుడికి ఇస్తాడు. ఒక్కొక్కసారి మనం కూడా అంతే, ఎంత దైవభక్తి కలిగిన వారమైనా మనం వెళ్తున్న పరిస్థితులు మనకి బాగా అంటే నిరాశగా మనకి ఉన్నప్పుడు మనం ప్రభు దగ్గరకు వచ్చి ఎందుకు ప్రభు అని ప్రభుకే మనం సలహాలు ఇచ్చే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. అయితే ఆ సందర్భంలో
ప్రభువు ఇర్మియా భక్తుడితో మాట్లాడిన మాట 5వ వచనంలో, నీవు పాదాచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరు కదా, నీవు రౌతులతో ఎలాగు పోరాడుదువు, నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా, యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయదువు? ప్రిల్లరా, దేవుడు మన జీవితంలో మనకు వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తే మన క్యూరియాసిటీ, మనలో ఉన్న ఆ కుతూహలము తగ్గుతుందేమో, కానీ మనకు వచ్చే లాభం ఏమీ లేదండి. అదే దేవుడు ఎదురు ప్రశ్నించి మన యొక్క శక్తి సామర్థ్యాలు పెంచగలిగితే, మన యొక్క అండర్స్టాండింగ్ పెంచగలిగితే, మన యొక్క బలాన్ని పెంచగలిగితే, అప్పుడు ఆయనకు మహిమ, మనకి లాభం. అదే యోబు భక్తుడు సేమ్ థింగ్, ఆయన ఎన్నో ప్రశ్నలు వేశాడు, ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు, ఎందుకు దేవుడు ఇలా చేశాడని. దేవుడు తిరిగి ఎదురు ప్రశ్నించారు, తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. యోబు దేవుని యొక్క జ్ఞానంలో ఎదిగాడు, స్థిరంగా నిలబడ్డాడు, డబుల్ పోర్షన్ పొందుకోగలిగాడు. అవునండి, హబకూక్ సేమ్ థింగ్. హబకూక్ కూడా ప్రశ్నిస్తాడు, అయ్య ప్రభా, ఇలాగ ఆ నీతిమంతులతోటి నీతిమంతులు నువ్వు జడ్జి చేపిస్తున్నావు, ఇదే న్యాయం ప్రభా అని అడిగినప్పుడు ప్రభువు సమాధానానికి బదులు ప్రత్యక్షత ఇచ్చారు. వెంటనే హబకూక్ అంటాడు, నా కాళ్లను లేడి కాళ్ళ వల్ల చేసి ఎత్తైన స్థలం మీద నీవు నన్ను నడిపిస్తావు ప్రభువా అని దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతాడు. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, విశ్వాసంతో నీతిమంతులు జీవిస్తారు అని గొప్ప స్టేట్మెంట్ హబకూక్ చేయగలిగాడు. ఈరోజు ఇర్మియా భక్తుని ప్రభు అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు గనక ఏది ఇలాంటి చిన్న చిన్న మనుషులతోటి నీకు కంప్లైంట్స్ వస్తుంటే, ఒకరోజు రానే ఉన్నది, నువ్వు గుర్రాలతోటి పరిగెత్తాల్సిన సమయం వస్తున్నది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇర్మియాని బలపరుస్తున్నాడు. ఇలాంటి వచ్చే కష్టాల ద్వారా, వచ్చే నష్టాల ద్వారా, వచ్చే ఇరుకులు ఇబ్బందుల ద్వారా ఇర్మియా జీవితము బలపడుతున్నది. ప్రియులారా, గుర్రాలతోటి రౌతులతోటి యుద్ధాన్ని చేయడానికి సిద్ధపరుస్తున్నాడు అనమాట. అలానే పచ్చిక నేల మీద నడవటం కాదు, యోర్దాను ఉరవడి ఒకరోజు రానే ఉన్నది, దానిని నువ్వు తట్టుకోవాలి అని అంటే ఇప్పుడు కదా నువ్వు ప్రాక్టీస్ చేయాలి, ఇప్పుడు కదా నువ్వు స్ట్రెంగ్త్ అవ్వాలి అని చెప్పి ఇర్మియాకి ఎదురు ప్రశ్న వేస్తాడు దేవుడు. ఈరోజు మీ జీవితంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగటం లేదు కదా, ఎక్కువగా జరగదండి మనకి. ఎవరైతే దేవుని యొక్క భయభక్తుల్లో నిజమైన భక్తి కలిగి జీవించాలి అనే ఆలోచన చేస్తారో, వారికి లోకమందు శ్రమ, తప్పకుండా శ్రమ ఉంటుంది. మన బోధకులు ఎంతమంది నీ జీవితంలో అసలు నీకు ఎటువంటి కష్టాలు ఉండవు, ఇగో ఐ డిక్లేర్ బ్యాంక్ బ్యాలెన్స్, ఐ డిక్లేర్ గోల్డ్ ఇన్ యువర్ లైఫ్, ఐ డిక్లేర్ హెల్త్ ఇన్ యువర్ లైఫ్, ఏమీ పడమాకండి. దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకాలు అనేకాలు తప్పకుండా మన జీవితంలో ఇరుకులు ఇబ్బందులు కలుగుతాయి. ఎవరైతే ప్రభువును ఎరగకుండా జీవిస్తున్నారో, సడన్గా వాళ్ళు బాగా ప్రాస్పర్ అవుతున్నట్టు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఉన్నట్టు మనకు కనపడుతుంటారు. 73వ కీర్తనలో కీర్తనకారుడు అదే చెప్పాడు, వాళ్ళందరిని చూస్తున్నప్పుడు నేను ఆల్మోస్ట్ పడిపోబోయాను అంటాడు. మనకి అదే ఆ కంపారిజన్ మనందరికీ ఎప్పుడు కూడా కనబడుతూనే ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, వీటన్నిటిని బట్టి మీరు గుర్రాలతోటి పరిగెత్తడానికి మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ టు రన్ విత్ ద హార్సెస్? నా జీవితంలో దేవుడు నేర్పించింది, చాలా కాలం క్రితము దేవుని కొరకు ఏదో ఒకటి ఆసక్తి కలిగి చెయ్యాలి చెయ్యాలి అని ఆశిస్తున్న సమయంలో అనేక మంది నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళు డిస్కరేజ్ చేయడం మొదలుపెట్టారు. డిస్కరేజ్ చేయటము, గాసిప్, మళ్ళీ రకరకాల మాటలు, కుళ్ళుతోటి కూడుకున్న ఏనో పనులు చేయటం మొదలుపెట్టారు. నేను బాగా డిస్కరేజ్ అయ్యాను. ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్య ప్రభా, నీ కొరకు ఏదో ఒకటి చేయాలని ఆశ కలిగి ఉన్నాను, ఆసక్తి కలిగి ఉన్నాము, నేను, నా భార్య, నా పిల్లలు, కానీ ఎందుకు ప్రభా మనుషులు ఈ విధంగా అంటున్నారు, నేను ఎందుకు ఏమి చేయలేకపోతున్నాము అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఇది, ఆర్ యు రెడీ టు రన్ విత్ హార్సెస్? ఇదంతా కూడా మీకు ట్రైనింగ్ గ్రౌండ్ లాంటిది, ఇవన్నీ తట్టుకోగలిగితేనే మీరు గుర్రాలతోటి పరిగెత్తే సమయం ఒకటి వస్తుంది అని దేవుడు చెప్పాడు. నిజంగా ఆయన యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. అదే విధముగా దేవుడు ఇప్పుడు ఆ యూనో ఆ యోర్దాను ఉరవడి తట్టుకోవడానికి కృపణిస్తున్నాడు. మీతో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. మీ జీవితంలో మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే టేక్ హార్ట్, కొద్దిగా ఓపిక పట్టండి, కొద్దిగా ఓపిక పట్టండి. ప్రభు దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రభు అని అడిగితే మనకు సమాధానం రాదు. ఏం చేయాలి ప్రభు అని అడిగి చూద్దాము, సమాధానం వస్తుంది. ప్రభు చెప్తున్నారు, యూ విల్ బీ రెడీ టు రన్ విత్ ద హార్సెస్, మీరు గుర్రాలతో పరిగెత్తే సమయం కొరకు నేను మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను అని.
ప్రైజ్ బీ టు ద లార్డ్ ఫర్ హీ స్ట్రెంథెన్సెస్. ఆయన మనకు బలమై ఉండి ఎత్తైన స్థలాల్లో మనల్ని నిలబడి మనల్ని నడిపించే దేవుడు మన దేవుడు. ఆ విధముగా దేవుడు మిమ్మల్ని బహుగా బలపరిచి ఆత్మీయ జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరముగా, దేవుని యొక్క నామానికి మహిమకరముగా మీ జీవితాలను మార్చును గాక. మీరు గుర్రాలతో పరిగెత్తడానికి సమయము చాలా దగ్గరగా ఉన్నది. ట్రై రన్నింగ్ విత్ ద హార్సెస్, నాట్ విత్ ద పీపుల్ ఎనీమోర్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొద్దిగా టైమ్లీగా ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ దెన్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ అస్ టు స్టే ఇన్ టచ్. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.